అనకాపల్లి జిల్లా గవరపాలెం 81వ వార్డు పరిధిలోని సచివాలయ కన్వీనర్లు మరియు గృహసారథులకు అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను ప్రజల వద్దకే అందించేందుకు ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ మరియు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని, వీటి ద్వారానే జగనన్న పెన్షన్ కానుక, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు నేస్తం వంటి ఎన్నో పథకాలు వీటి ద్వారానే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో సమానంగా నాడు నేడు పథకం ద్వారా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలు మరింత చేరువ చేయాలని ప్రతి సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లు నియమించడం జరిగిందన్నారు. ఈ ముగ్గురు కన్వీనర్లకు ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో ఇద్దరు గృహసారథకులను నియమించడం జరిగిందని, వీరిలో ఇద్దరు పురుషులను ఒక మహిళను నియమించడం జరిగిందన్నారు. కాబట్టి వీరు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా గృహసారథుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక షాప్ చిరు వ్యాపారస్తులు ఉంటేనే వాళ్ళకి ఈ 10,000 రూపాయలు ఇవ్వాలి. చిరు వ్యాపారస్తులు అంటే వాళ్ళు ఒక షాప్ అద్దెకి తీసుకొని ఆ షాప్ జిఎస్టి కట్టి ఆ షాప్ మీద బోర్డు పెట్టి దానిలో జిఎస్టి లైసెన్స్ సంపాదించుకుంటేనే ఈ పథకాలు ఇవ్వాలి. ప్రజలకి మరింత చేరువగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ గృహసారథులు